ఇలాగే దళపతి పూజ కాకినాడ కాజా ఎవరిది ఎవరు గ్రీన్ బా పూజ నడుము కాదు కుర్రోళ్ళు పట్టేసి ఉడుము ఉడుము సూపర్ బ్రో సూపర్ బ్రో ఆకలి వేస్తే తినడానికి ఉండాలి పన్ను ఏం తీసారో బాబు నెల్సన్ను నెల్సన్ను బ్రో చైనాలో ఉండే విగ్రహం బుద్ధు బా హ్యాట్స్ ఆఫ్ అనిరుద్ధు అనిరుద్ధు బ్రో ఏమోంది బ్రో బ్రో మా ఊరు వైజాగ్ ఈ సినిమాలో అయ్యింది హైజాక్ బ్రో ఏం చెప్తాం బ్రో ఇది నా డైలాగ్ సరిపో బ్రో బ్రో రొమ్మ నల్ల పెడగ ఎర్ర ఎర్ర ఎల్లారం ఆజావు సినిమా సూపర్ దేకో సూపర్ బ్రో సూపర్ నల్లరికు మొత్తం ఓవరాల్ గా సినిమా సూపర్ పృథ్వీ జానీ మాస్టర్ అయితే సూపర్ ఒకటే సాంగ్ ఉంది బ్రో ఒకటే దీంట్లో సీరియస్నెస్ లో ఫన్నీ కామెడీ పిచ్చ పిచ్చ బ్రో నువ్వు కూడా కెమెరా పట్టుకొని నువ్వు ఎదగైతే టికెట్ తీసుకుంటావు కెమెరా ముందు మాట్లాడే మేము అడగడం మాకు రూల్స్ కావా నీకు లేనప్పుడు నువ్వు మర్యాద చెప్పాలి నువ్వు ఎవడో అసలు నాకు కూతురు మాట్లాడడానికి నీకు అక్కడే చెప్ప తీసుకోవడదాం అనుకున్నా కానీ ఎందుకు ఊరుకున్నానంటే మీడియా ముందు ఒకటి చెప్తున్నా పిఆర్ఓ అయినా మేనేజర్ అయినా ఎవడైనా డైరెక్టర్ ఒక సినిమా బతకడం కోసం ప్రొడ్యూసర్ చాలు నేను గొంతు ఇచ్చి సెకండ్ హాఫ్ దొబ్బింది సినిమా మాట్లాడితే ఎంత సంతోషంగా ఉంటుంది ఇష్టానా ఒకటి ఏంటంటే తమిళనాడులో బ్లాక్ బస్టర్ ఎందుకంటే అక్కడ పవర్ స్టార్ కాబట్టి ఆయన తలపతి కాబట్టి ఈ బీస్ట్ కానీ ఆ స్టోరీ లైన్ మాత్రము చాలా సినిమాలు చూసినాము మన నాగార్జున గారి సినిమా హైజాక్ చేసిండు ప్లేన్ హైజాక్ చేసిన తర్వాత టెర్రరిస్ట్ రిలీజ్ చేయాలన్నారు అదే స్టోరీ కాకపోతే ఓవరాల్గా మ్యూజికల్గా డైరెక్షన్ పరంగా అంతా మంచిగా ఉంది కానీ స్టోరీ వేరేది దళపతిని ఇంకా లేపితే మాత్రము ఇది ఒక 300-400 క్రోర్స్ మూవీ అవుతుంది కానీ ఎందుకో డిసప్పాయింట్ అయినా నేను అయితే మూవీ చూసి మ్యూజికల్గా డైరెక్షన్గా అంతా బాగానే కానీ స్టోరీ మాత్రం బాగాలే ఇన్ని బుల్లెట్లు వదులుతారు ఒక బుల్లెట్ కూడా హీరోకి తాకుండా అందరూ చంపేస్తుంటారు అది ఏదో హీరో మాత్రం మన ఏమంటారు మంచంలో తిరిగినట్టు తిరుగుతారు పోయింది కానీ బ్లాక్ తమిళనాడులో అయితే బ్లాక్ బస్టర్ ఓవర్ అయితే నాకు ఓవరాల్ అయితే నాకు స్టోరీ లైన్ నచ్చలేదు రొటీన్ స్టోరీ.